ఇప్పుడు బీజేపీ ఆఫీస్ లో బిఆర్ఎస్ జెండా అగువర్తదా బిఆర్ఎస్ ఆఫీస్ లో కాంగ్రెస్ కండువాలు పెడతారా కాంగ్రెస్ ఆఫీస్ లో కామ్రేడ్ ల గుర్తులు చూపిస్తారా చెల్ గట్లెందుకు చేస్తారు ఎవల్ పార్టీ గురించి ఆల్ పబ్లిసిటీ చేసుకుంటారు అన్నట్టురు కదా వాజీవే కానీ ఏ రైట్ గేదనే చేయాలంటే రూట్ మార్చాలి కదా ఇగో గీల లెక్క అబ్బా మస్తుందిలే కారు కని తయారు చేపిచింది బిఆర్ఎస్ కాదు కాంగ్రెస్ చూడురి మరి ఏం రాసిండ్రో లక్షల ఎకరాల కబ్జా 6000 కోట్ల నిరుద్యోగ భృతి బాకీ 5 లక్షల కోట్ల అప్పు పతకాలల్లో 30% కమిషన్లు కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కామ్ కార్ నిండా స్కామ్ లే స్కాములని రాసిండ్రు కార్ నంబర్ 420 గాంధీ భవన్ ముంగట వెడితే టైర్ల గాలి తీసి పల్టీ కొట్టుడు పక్క కాంగ్రెస్ గెలుచుడు గ్యారెంటీ అని ఆవాజ్ ఇచ్చిండ్రు గీసొంటి బండ్లు తెలంగాణ అంతటా దిప్పుతారట కారు పార్టీల గొప్పతనం అందరికి తెలవాలని ఎలక్షన్ల గెలుస్తానికి ఏం చేయాలనే దాని మీద మీటింగ్ నడిచింది హెడ్ ఆఫీస్ లా ఇక పెద్దలు జానారెడ్డి గారింటికి చెన్నూరు నియోజకవర్గం లీడర్లు వచ్చి మీటింగ్ పెట్టిండ్రు పాత ఎమ్మెల్యే నల్లాల ఓదెల సార్ ఏం కోరిండంటే ఈసారి పార్టీ నిర్ణయం కట్టుబడి మరి అన్న మాకు ఇంట్లో పెద్దన్నలాగా అన్నకు వివేక్ అన్నకు పార్టీ నిర్ణయించింది నేను నాకు గెలుపు ముఖ్యం కంటే సుమను ఓడగొట్టే ముఖ్యం వివేక్ వెంకటస్వామి సార్కు చెన్నూరు టికెట్ ఇస్తే పక్కా గెలుస్తారట రాజకీయాలు ఇట్లుంటే కాంగ్రెస్ లీడర్ల ఇండ్లు ఆఫీసులలో ఐటీ చెక్కింగ్లు అయినాయి జానారెడ్డి సార్ కొడుకు ఇంట్లా ఎంపీ కొమటిరెడ్డి సార్ సడ్డకుని ఇంట్లా మహేశ్వరంలో పోటీ చేస్తున్న లక్ష్మారెడ్డి గారి ఆఫీసులు పునుకులాడినరు ఐటీ శాఖోళ్ళు ముఖ్యమైన కాగితాలు పట్టుకపోయినరట గాని ఏం దొరికిందైతే చెప్పలే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కేసీఆర్ ఈ రోజు పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ గాని మాకు గాని ఐటీ దాడులు ఎక్కడ జరుగుతున్నాయో మాకు సంబంధం ఉండదు మా పర్యవేక్షణ ఉండదు మేము మీరు చెప్తారే వింటున్నాం ఐటీ దాడులు జరుగుతున్నాయి